హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఎం తెలుగు ఈ వీడియోలో మనం లక్ష రివ్యూ అనేది చూడబోతున్నాం అంటే మన హీరో కొత్త క్యారెక్టర్ చేశాడు కదా సిక్స్ ప్యాక్స్లో సో మరి ఆ క్యారెక్టర్కి ఎలా చేశాడు అండ్ సినిమా ఎలా ఉంది ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యిందా లేదా అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం సో ఏమాత్రం లేచకుండా లెట్స్ గెట్ స్టార్ట్ అయ్యి ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తానికి నేను సినిమా చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందంటే అంటే ఇట్స్ అ డీసెంట్ వాచబుల్ మూవీ అంటే మీరు మరీ హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఏదో నార్మల్గా క్యాజువల్గా సినిమా చూసారనుకోండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఈ మూవీలో మెయిన్గా స్పోర్ట్స్ లవ్ ఎమోషన్ కొంచెం అటు ఇటుగా ఉంటాయి సో జనరల్ గా స్పోర్ట్స్ డ్రామా ఫిల్మ్ అంటే నేను పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఎక్కువగా పెట్టుకోను కానీ లక్ష్యం మాత్రం నాగశౌర్య గారి ట్రాన్స్ఫర్మేషన్ కోసం అండ్ చౌపతి బాబు కోసం అయితే చూడాలనిపిస్తుంది ఈ మూవీలో కొన్ని క్యారెక్టర్స్ కి తక్కువ రన్ టైమ్ అనేది ఇచ్చారు అంటే నాకు కొంచెం ఇంకొంచెం రన్ టైం ఎక్కువగా ఇచ్చుంటే బాగుండు అని అనిపించింది అండ్ సినిమాలో కొన్ని ల్యాక్ సీన్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు మనం సినిమా విషయానికి వస్తే సినిమాలో మన హీరో గెలవడానికి ఏ ఏ ప్రయత్నాలు చేశాడన్నదే సినిమాలో ఉంటుంది అండ్ మన హీరోకి హీరోయిన్ ఎలాగా సపోర్ట్ చేసింది అనేదే తన రోల్ మూవీలో హీరోయినే కాకుండా మన హీరోకి సపోర్టింగ్ రోల్స్ ఇంకా వేరే వాళ్ళు కూడా ఉంటారు లైక్ జగపతి బాబు గారు ఇక పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ముందుగా మన హీరో నాగశౌర్య ఎందుకంటే ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది స్క్రీన్ పైన చూపిస్తారు సో తను పడ్డ కష్టం ప్లస్ బాడీ వర్కౌట్లోనే కాకుండా యాక్టింగ్లో కూడా చాలా కనిపిస్తుంది అండ్ తన యాక్టింగ్ ప్రీవియస్ ఫిల్మ్స్ లైక్ రెగ్యులర్ ఫిల్మ్ లాగానే అనిపించింది బట్ కొన్ని సీన్స్లో అయితే ది బెస్ట్ అందించాడని చెప్పుకోవచ్చు అండ్ నేను ఈ సినిమా చూడడానికి మెయిన్ రీజన్ తన హార్డ్ వర్క్ కమింగ్ టు హీరోయిన్ కేతిక శర్మ గారు తనైతే డీసెంట్గా పర్ఫామ్ చేశారు అంటే తన క్యారెక్టర్ వర్క్ అయితే పర్వాలేదు అని చెప్పుకోవచ్చు సపోర్టింగ్ రోల్స్లో జపతి బాబు గారు పర్ఫార్మెన్స్ బాగుంటుంది అండ్ రిమైనింగ్ ఆర్టిస్ట్ గీవేందర్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు అండ్ నా కమింగ్ టు టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అని చెప్పుకోవచ్చు అంటే ప్రొడక్షన్ వాల్యూస్ వరకు అయితే బాగానే ఉన్నాయి ఎడిటింగ్ వాజ్ డీసెంట్ అండ్ కెమెరా వర్క్స్ వెర్ గుడ్ అండ్ స్పెషల్గా మనం మాట్లాడుకోవాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ గురించి ఎందుకంటే హీ హ్యాస్ గివెన్ ద బెస్ట్ బిజిఎం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్లే మనం కొన్ని సీన్స్ని చాలా బాగా ఫీల్ అనేది అవుతాం బట్ సాంగ్స్ మాత్రం నాకు పెద్దగా ఎక్కలేదు సో ఫైనల్లీ బీజిఎం ఇస్ గుడ్ అండ్ సాంగ్స్ ఆర్ యావరేజ్ అని చెప్పుకోవచ్చు అండ్ రిమైనింగ్ టెక్నికాలిటీస్ కానీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ సిమెటోగ్రఫీ ఎవ్రీవన్ హ్యాస్ గివెన్ దర్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు సో ఫ్రెండ్స్ దిస్ ఇస్ ద రివ్యూ అండ్ నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ సో ఇట్స్ అ డీసెంట్ వాచబుల్ ఫిల్మ్ అండ్ యూ కన్ వాచ్ ఇట్ విత్ యర్ ఫ్యామిలీ ఆల్సో ఇలాంటి మంచి మంచి రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ షేర్ చేసే సపోర్ట్ కూర్చోండి అండ్ థ్యాంక్స్ వాచింగ్ బాయ్